ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 28వ బుధవారము. క్రీస్తు యేసునకు చెందినవారు వ్యామోహములతోనూ కాంక్షలతోనూ కూడిన తమ శరీరమును సిలువ వేసిరి. మొదటి పట్టణము పునిత చిన్నప్పగారు గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనం వరకు. కానీ ఆత్మయే మిమ్ము నడిపించినచో మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమే, అవి ఏవనా? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనమును, విందులు, వినోదములు మొదలగునవి. పూర్వము వలె ఇప్పుడును నేను మిమ్ము హెచ్చరించుచున్నాను. ఇట్టి పనులు చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. కాని ఆత్మఫలములు ఏవనా? ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. వీనికి వ్యతిరేకముగా ఎట్టి చట్టమును లేదు. క్రీస్తు యేసునకు చెందినవారు వ్యామోహములతోనూ కాంక్షలతోనూ కూడిన తమ శరీరమును సిలువ వేసిరి. మనము ఆత్మను అనుసరించి క్రమముగా జీవింతుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నిన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 11వ అధ్యాయము 42వ వచనము నుండి 46వ వచనము వరకు. అయ్యో పరిసయ్యులారా, మీకు అనర్థము. మీరు పుదీనా, సదాప మొదలగు ప్రతి ఆకుకూరలలోనూ 10వ వంతును చెల్లించుచున్నారు. కాని ధర్మమును, దైవప్రేమను ఉపేక్షించుచున్నారు. వానిని చెల్లింపవలసినదే, కాని వీనిని నిర్లక్ష్యము చేయరాదు. అయ్యో పరిసయ్యులారా, మీకు అనర్థము. మీరు ప్రార్థనా మందిరములందు ప్రధాన ఆసనములను, అంగడి వీధులయందు వందనములను అందుకొనుటకు కాంక్షింతురు. అయ్యో పరిసయ్యులారా, మీకు అనర్థము. ఏలయనా మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. అవి సమాధులు అని తెలియకయే మనుషులు వానిపై నడుచుచున్నారు. అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు, బోధకుడా, ఇట్టి మాటలతో మీరు మమ్మును కూడా నిందించుచున్నారు అనెను. అందుకు యేసు, అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, మీకు అనర్థము. మీరు మోయసాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదరే, కాని ఆ భారమును మోయుటకై వారికి సహాయపడుటకు మీ చిటికెన వ్రేలైనను కదుపరు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.